ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం రెండు సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి ఒకటి వైఎస్ఆర్సిపి ప్లేనరీ సమావేశాలు లక్షలాది మంది జనం కోట్లాది రూపాయల ఖర్చు కేవలం కేవలం జగన్ని పొగడటానికి ఇంతమంది జనాన్ని రప్పించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ ఘోషగా దీన్ని మార్చారు ప్లేనరీ అనేది సమీక్ష ఆత్మవిమర్శ చేసుకోవడానికి అది ఎక్కడా ఏ కోణంలో లేదు అదే టైంలో ప్లేనరీకి ముందు ఆదివారం ప్లేనరీ తర్వాత ఆదివారం మధ్యలో జరిగింది వైఎస్ఆర్సీపీ ప్లేనరీ రెండు ఆదివారాలు జనసేన జనవాణి జనం కోసం జనం కొరకు చేసింది రెండిటికి ఎంత తేడా దీంట్లో కోట్ల రద్దు రూపాయల ఖర్చు లేదు జనాన్ని తరలించటం లేదు వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి ఈ జనవాణిని ఒక వేదికగా ఎంచుకున్నారు మొదట్లో మొదట ఆదివారం నాలుగు వందల ఎనభై పిటిషన్లు వస్తే రెండో ఆదివారం ఇంకా అంతకన్నా చాలా ఎక్కువ వచ్చినాయి సమస్యలు వింటుంటే అసలు ఏమిటి వైఎస్ఆర్సిపి పరిపాలన అది రెండ్రీ సమావేశాలు అంత గొప్పగా తొంభై ఐదు శాతం మేము సాధించామని చెప్పుకుంటున్న జగను మరి ఎన్ని ఎందుకు వస్తున్నాయి జనఘోష ఇక్కడ పడుతుంది అక్కడ జగన్ ఘోష తేడా అదే అసలు ఆ దీంట్లో వచ్చిన సమస్యలు పవన్ కళ్యాణ్ పత్రికా విలేకరుల సమావేశంలో వివరించిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది నేను నాకు నేను ఇది కొత్త వినూత్నంగా ఉంది గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పి నేను అంతకు ముందు కూడా ఒకసారి వీడియో చేశాను ఎప్పుడో రెండు సంవత్సరాలు బాగుందని ఎందుకంటే బాగుందని బాగుందంట మనకేం వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు కదా సో కాబట్టి ఇది బాగుంది ఇది ఎవరు ఆలోచించలేదు వ్యవస్థ అనుకున్నాం కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఏంటంటే ఆ వ్యవస్థ చివరికి అది వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థలాగా తయారైంది ప్రభుత్వ డబ్బులతోటి వైఎస్ఆర్సిపి కేడరు వాళ్ళు అక్కడ పాతుకుపోవటానికి ఉపయోగపడటమే కాకుండా వాళ్ళల్లో వెస్ట్రన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయి ప్రజల్ని బెదిరించే స్థాయికి వచ్చారు ఇది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఫాసిస్ట్ చిహ్నాలు ఇవన్నీ కూడా ఎందుకనంటే ప్రజాస్వామ్యం అనేది మీరు ఇంకొకరినికూడదు సమావేశాలకు వెళ్ళకూడదు మీరు తప్పులున్నా ఎక్కడ మాట్లాడకూడదు మాట్లాడితే మీ పథకాలు ఆపేస్తాం అంతే ఫాసిస్ట్ చిహ్నాలు ప్రజలకు ఆ హక్కు ఉంది విమర్శ చేసుకునే హక్కు ఉంది చెప్పేటువంటి నిరసన తెలిపే హక్కు ఉంది దాన్ని కూడా తీసేయాలని ప్రయత్నం చేయటం ఏమిటి ఇది ఫాసిజంగా ఇంకేమంటారు అసలు ఆ సమస్యలు చూస్తుంటే నాకు నాకు ఎన్ని అసలు ఇంక ఏమిటి మరి తొంభై ఐదు శాతం సక్సెస్ అయింది నాకు అర్థం కాదు రోడ్లు ఆ రోడ్ల గురించి అందరికి తెలిసిందే ఆంధ్ర ప్రజలందరికి కూడా తెలిసిందే టీచర్లు ఎయిడెడ్ టీచర్లు భవన నిర్మాణ కార్మికులు ఒక్కరింటి లిడ్ క్యాప్ వాళ్ళు బీసీ కులాలు ఏ విధంగా తెలంగాణలో వాళ్ళని ఇక్కడ బీసీ కులం అయితే అక్కడ లేదంటే ఆంధ్ర ప్రభుత్వం టేకప్ చేయొచ్చు కదా ఇందాక నేను చెప్పాను ఒక వీడియోలో ఏదంటే మోడీతో మాట్లాడేటప్పుడు మీరు ఇంత ఇది ఉన్నప్పుడు కొన్ని అచీవబుల్ డిమాండ్స్ సాధించుకోవచ్చు కదా అట్లనే కేసీఆర్ తోటి మీకు లింక్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇది చిన్న కేసీఆర్ కూడా మీరు అడిగితే కాదనేటువంటి సమస్య కాదు ఇది మరి ఎందుకు అడగట్లేదు ఇటువంటి అట్లనే విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం దారుణం మీరు విద్యను గురించి ఎక్కువ మాట్లాడతారు మరి ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాపులకు ఎందుకు చేశారు అది కరెక్టా కాదా నా వ్యక్తిగత అభిప్రాయం వేరు దాని మీద ఎందుకనంటే నా ఇవాళ యాభై శాతానికి లేనప్పుడు ఎవరికి ఇదంతా కూడా రాజకీయ నాయకులు సాధ్యా సాధ్యాలు ఎంతవరకు అనేది నాకు తెలియదు కాకపోతే మీరు వాగ్దానం చేశారు వాగ్దానం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి కదా దాని గురించి మాట్లాడరు కాలుష్య పరిశ్రమలు భూ నిర్వాసితులు వికలాంగులు వికలాంగులదైతే అయితే మరి దయనేయం అది ఆయన పత్రికా విలేఖరులు వివరించింది వింటే చేనేత కార్మికులది కానీ చివరగా పవన్ కళ్యాణ్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజలకు ఇవాళ కావాల్సింది తెగింపు ఎందుకంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఎప్పుడో శ్రీశ్రీ ఒక సినిమాలో చెప్పినట్టు అది మర్చిపోవద్దు ఎవరు రారు మీకోసం మీకు మీరు ప్రశ్నించాలి మీకు మీరు ఎదురు తిరగాలి మీకు మీరు తిరగబడే చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అంటే అది హింసాపూరితంగా కాదు అహింసాపూరితంగానే ఓటు రూపంలో చైతన్యంలోకి రావాలా అది వచ్చిన రోజు వీళ్ళ ఆటలు సాగవు ఇలా మాట్లాడరు సో ఇవాళ పవన్ కళ్యాణ్ చివరిలో చెప్పింది మాత్రం అద్భుతమైనటువంటి మెసేజ్ ప్రజలకి ఇది దీన్ని ఎప్పుడూ కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది వేరు చెప్పేది వేరు శ్రీలంకలో ఏం జరిగిందో మనం చూసాం రెండే రెండు కారణాలండి ఆర్థిక అరాచకత్వం కుటుంబ పరిపాలన రెండు ఆంధ్రాకు సరిపోతాయి తెలంగాణకు ఆంధ్రాకు రెండు సరిపోతాయి నా దృష్టిలో ఆర్థిక అరాచకత్వం ఏంటంటే అభివృద్ధికి ఎటువంటి పైసలు ఖర్చు పెట్టకుండా మొత్తం దేశమంతా కూడా పెట్రోల్ ధరలు దక్కిస్తే ఇక్కడ తగ్గించకుండా ప్రజల మీద భారాన్ని మోపి అభివృద్ధి పనులు చేయకుండా ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించి అప్పులు తాహతకు మించి చేసి చేసినటువంటిది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది ఆంధ్ర మరి ఎందుకు పెట్రోల్ ధరలు మీరు తగ్గించరు తగ్గిస్తే ద్రవ్యోల్బణం ఇప్పటికన్నా దేశంలో ఇంకా తగ్గుతుంది మీరు పెట్రోల్ ఆంధ్ర తెలంగాణాలే ఇప్పుడు దేశంలో ఎక్కువ ఉన్నాయి పెట్రోల్ ధరలు మరి దాన్ని తగ్గించిన అత్యంత మొత్తం చూడబోతే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరలు ఉంది ఈ పెట్రోల్ ధరలు ఆంధ్ర తెలంగాణ అట్లానే రోడ్లు అత్యంత దారుణంగా ఉంది ఆంధ్రాలో ఇది వాస్తవం కాదా మరి ప్రశ్నించాల్సిన టైం వచ్చింది ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలి ఎక్కడికక్కడ ఎదురు తిరగాలి ఈ జగన్ పరిపాలనకు అదే చరమాంకం కావాలి పవన్ అధికారంలో రావటానికి అదే నాంది కావాలి ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా బాక్స్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి